రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కడప నుంచి రాయచోటు మీదుగా బెంగళూరుకి రైల్వే లైన్ను ప్రారంభిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం 50% రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులతో దీన్ని పూర్తి చేస్తామని చెప్పి ప్రకటించి దాదాపు 12 సంవత్సరాలు దాటిపోయినటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష రాజకీయాలను శాసించాలని కోరుకునేటువంటి పార్టీలు ఏ ఒక్కటి ఈ ప్రాంత ప్రజల పట్ల మమకారం లేకుండా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా భావిస్తా ఉన్నాం. ఈ రైల్వే లైన్ అలైన్మెంట్ను మార్చి దాన్ని పులివెందుల మీదుగా భద్రపల్లికి తీసుకొని పోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఈ ప్రాంత ఎంపీకి చెప్తే దానికి అనుగుణంగా పార్లమెంట్లో లెటర్ ఇవ్వడం అనేది మరింత దుర్మార్గకరమైన విషయంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. 4 నియోజకవర్గాల మీదుగా 275 కిలోమీటర్లు ప్రయాణం చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరి అలాంటి అభివృద్ధిని నిరాకరించినటువంటిది ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా సరైనది కాదని చెప్పి భావిస్తా ఉన్నాం. అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి కూడా సంవత్సర కాలం దాటి పోయినటువంటి నేపథ్యంలో ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియనటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొన్నటువంటి నేపథ్యంలో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణం అన్నమయ్య ప్రాజెక్టు కానీ అదేవిధంగా రైల్వే లైన్ ప్రాజెక్టు సంబంధి కానీ మదనపల్లిలో జ్యూస్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశం కానీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి వాగ్దానం కానీ నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం మేము పెద్ద ఎత్తున బస్సు యాత్రను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లాకు కూడా 28, 29 అదేవిధంగా సెప్టెంబర్ 1st వీక్లో ఈ జిల్లాలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచార జాథాలను ఏర్పాటు చేసి ప్రజల్లో ఈ యొక్క భావాన్ని మరింత పెంచడానికి ఈ జిల్లా అభివృద్ధి కోసం సమగ్రమైనటువంటి పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.